ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాడ రాశి వారికి ఈ వారం అన్ని అనుకూలంగా ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులకి తగిన శాస్త్ర జరుగుతుంది ఇది మీ మానసికమైనటువంటి ఊరటకి అవుతుంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళవుడు కూడాను చెడిపోడు అనే విధంగా ఒకటి రెండు సంఘటనలు జరుగుతాయి ఆర్థిక బలగిన బలహీనపడ్డ ఈ కరోనా వల్ల మళ్ళీ మీరు పుచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఏ విధంగా పవతిస్తున్నారో అన్నీ మీరు తెలుసుకోగలుగుతారు దానికి అనుగుణంగానే మీ కార్యాచరణని చక్కగా చేయగలుగుతారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీరు మాత్రం మీ మానసికమైనటువంటి ధైర్యాన్ని అలాగే ఉంచుకుంటారు ఎవరిన్ని విధాలుగా భయపెట్టాలని చూసినా సెలెసాల చేసినా మీరు గట్టి మనసుతో నిలబడతారు నా ఎందు భగవంతుడు ఉన్నాడు స్వామి అనుగ్రహం ఉన్నంతవరకు నాకు ఎలాంటి దిగులు లేదని మీరు గట్టిగా భావిస్తారు దాని ఆధారంగా సంప్రాప్తమైనటువంటి మానసికమైనటువంటి ఉత్సాహంతో ధైర్యంతో అన్ని కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వివాహాది శుభకార్యాలని ఘనంగా చేయాలని చెప్పి భావిస్తారు పరిస్థితులు అందుకు అనుకూలించకపోవడంతో మరో రకమైనటువంటి దోవని వెతుక్కుంటారు విద్యా సంబంధ విషయాలు మీ ఆధులలో నడుస్తున్నటువంటి హాస్పిటల్స్ సాంఘిక సంక్షేమ సంస్థలు వీటికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి మీ భాగస్వాముల చేసినటువంటి మీ భాగస్వాములు చేసిన పనుల వల్ల కానివ్వండి ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కానివ్వండి మీకు సంబంధం లేకపోయినా కొన్ని ప్రశ్నలకి మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చి మా వాళ్ళని చెప్పి నెత్తికెక్కించుకోవద్దు ఇలాంటి పనులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశిలో జన్మించేవారు పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో అమృత మహాపార్శు హోమాన్ని లింగతో లింగతోపతనం ఉండాలి తప్పనిసరిగా ఉండాలి పాశుపతం చేసేటప్పుడు లింగతో భద్రం ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అప్పుడు పాసుపతం మంత్ర ప్రయోగం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి పార్వతీ ప్రవేశంలో ఆశీస్సులు అండ లభిస్తాయి అదేవిధంగా మహాజతపుడితోటి సిద్ధగథతోటి స్వామివారికి అభిషేకం చేయటం అద్భుతమైన ఫలితాలకి దారి తీస్తుంది ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పుకునేది కార్తీక దీపం కోటి ఒత్తులతో కానీ లక్ష ఒత్తులతో కానీ పదివేల ఒత్తులతో కానీ వెయ్యి ఒత్తులతో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కానీ అష్టములుగా తైలంతో కార్తీక దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి